అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. శివునికి అభిషేకం అంటే ఎంతో ప్రీతికరం. అభిషేక ప్రియః శివః. శివునికి కాసిన్ని నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టినటువంటి పీడలన్నీ తొలగిపోతాయి. పరమేశ్వరుణ్ణి అభిషేకాలతో సంతృప్తిపరచడం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు ధనధాన్యాలు ప్రాప్తిస్తాయట. ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో అలరారుతుంటాయి. మనం చాలా సందర్భాలలో పరమశివునికి అభిషేకం చేస్తుంటాం. పరమశివునికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన ఎటువంటి పుణ్యం కలుగుతుందో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆవు పాలు. శివయ్యకు ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సుఖములు లభిస్తాయి. ఆవు నెయ్యి. పరమశివయ్యకు ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఆవు పెరుగు. పరమేశ్వరుణ్ణి ఆవు పెరుగుతో అభిషేకించి బలము యశస్సు ఆరోగ్యమును పొందవచ్చు. పంచదార. పంచదారతో శివయ్యను అభిషేకం చేసినట్లయితే మనకున్నటువంటి దుఃఖాలన్నీ నశించిపోతాయి. బత్తాయి పండ్ల రసం. బత్తాయి పండ్ల రసంతో స్వామివారిని అభిషేకించినట్లయితే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. తేనె. తేనెతో పరమశివయ్యను అభిషేకించినట్లయితే తేజోవృద్ధి కలుగుతుంది. ద్రాక్షరసము. మనము శివయ్యను ద్రాక్షరసముతో అభిషేకించినట్లయితే మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ మనకు విజయం లభిస్తుంది. ఇప్పటి వరకు మనము పంచామృతాలతోనూ పండ్ల రసాలతోనూ అభిషేకించాము. శుద్ధ జలంతో ఒకసారి అభిషేకించి స్వామివారికి ధూపాన్ని చూపించి హారతిని ఇచ్చి మనం ఆ పంచామృతాన్నంతా ఒక గిన్నెలోనికి తీసిపెట్టుకుని పూజ అయిన తరువాత ప్రసాదంలా స్వీకరించాలి. పుష్పోదకము అంటే పుష్పములను ఉంచినటువంటి నీటితో అభిషేకించడం వలన భూలాభం కలుగుతుంది. గరిక నీరు. గరిక నీటితో శివాభిషేకం చేసినట్లయితే నష్టపోయినటువంటి ధనం తిరిగి పొందగలుగుతాము. పసుపు నీరు. పసుపు కలిపినటువంటి నీటితో అభిషేకం జరిపితే మంగళప్రదమగును. శుభకార్యాలు తొందరగా జరుగుతాయి. గంగోదకము. గంగాజలము చేత శివయ్యను అభిషేకించినట్లయితే మంచి పుత్రులు కలుగుతారు. రుద్రాక్ష జలము. రుద్రాక్ష మాల ఉంచినటువంటి జలంతో అభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. భస్మము. శివునికి భస్మాభిషేకం చే మహాపాపాలు నశిస్తాయి. అన్నము. పరమశివయ్యను అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తాయి. బంగారపు నీరు. బంగారం ఉంచినటువంటి నీటితో శివయ్యను అభిషేకించడం వలన ఘోర దారిద్ర్యము కూడా నశించును. బిల్వ జలము. మారేడు దళములు ఉంచినటువంటి నీటితో శివయ్యకు అభిషేకం చేసినట్లయితే భోగభాగ్యాలు లభిస్తాయి. నువ్వుల నూనె. నువ్వుల నూనెతో శివయ్యకు అభిషేకం చేసిన అపమృత్యు దోషం నశిస్తుంది. కస్తూరి జలం. కస్తూరి కలిపినటువంటి జలంచే శివయ్యను అభిషేకించినట్లయితే కీర్తి పెరుగుతుంది, చక్రవర్తిత్వం లభిస్తుంది. చెరకు రసం. చెరకు రసంతో పరమేశ్వరుణ్ణి అభిషేకించిన ధనవృద్ధి కలుగుతుంది. కొబ్బరి నీరు. పరమశివుణ్ణి కొబ్బరి నీటితో అభిషేకించడం వలన సకల సంపదలు కలుగుతాయి. ఖర్జూర జలము. ఖర్జూరమును నీటిలో నానబెట్టి
ఆ నీటితో పరమశివయ్యకు అభిషేకం నిర్వహించినట్లయితే మనకు శత్రువుల నుంచి హాని లేకుండా ఉంటుంది. పరమేశ్వరుణ్ణి శుద్ధమైనటువంటి జలంతో అభిషేకించినట్లయితే నష్టమైనవి తిరిగి లభిస్తాయి. ఈ సృష్టిలోని సకల ప్రాణులు, వృక్షాలు మొదలైనవన్నీ పరమేశ్వర స్వరూపమేనని, సకల ప్రాణులకు శుభం కలగాలని మనం కోరుకుంటూ శివాభిషేకం చేయాలి. నీవిచ్చిన సంపదతోనే నిన్ను అర్చిస్తున్నామని స్వామికి కృతజ్ఞతను తెలియజేయడం అభిషేకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.